नमस्ते प्रति माट विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपीबीयू नेनु जोशन मुंदुगा हेडलाइंस లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు ముహూర్తం నేడే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతించినట్లు లోక్సభ వ్యవహారాల సంఘం పేర్కొంది ఆర్టికల్ 117 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అన్ని చర్యలు తీసుకున్నారు లోక్సభ వ్యవహారాల జాబితా రెండో భాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టనున్నారు లోక్సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ రోజు నిరసిస్తూ సీమాంధ్ర బంద్ కు సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది విభజనకు వ్యతిరేకంగా చేస్తున్న ఆఖరి పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది తాము ఈ రోజు తలపెట్టిన బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని సమితి చైర్మన్ అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు ఏపీ ఎన్జీవుల బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ సీమాంధ్ర నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు తెలిపారు అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి ఎలా ఆమోదించారని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ రోజు జరగనున్న సమైక్య బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది ఇది ఢిల్లీ అహంకారానికి తెలుగు జాతి ఆత్మ గౌరవానికి మధ్య పోరాటమని అందుకే అందరూ కలిసి ఢిల్లీ వారి విభజన వాదంపై దండెత్తాలని ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేసింది చైనాలోని పశ్చిమ ప్రాంతం జాన్సియాంగ్ చిగురుటాకుల వణికిపోయింది రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.3 గా నమోదైంది దీంతో పాటు మరో చోట చిన్న చిన్న ప్రకంపనలు అర్ధ గంటలో రావడంతో నష్టం భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఎక్కడెక్కడ నష్టం జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది నాలుగేళ్ల కిందట ఇదే ప్రాంతంలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.2 గా నమోదైంది ఇందులో ఎవరూ గాయపడలేదు కానీ చాలా ఇల్లు దెబ్బతిన్నాయి 2008 లో సౌత్ వెస్ట్ ప్రావిన్స్ లో సించువాన్ పట్టణంలో వచ్చిన ప్రకంపనలు చైనాను బాగానే వణికించాయి దాదాపు 90,000 మంది చనిపోయారు
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విరుచుకుపడ్డారు. జగన్ ఢిల్లీలో నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అని ప్రశ్నించారు. సీట్ల కోసం సమైక్యాంధ్ర ఉద్యమానికి తోట్లు పొడుస్తావా అంటూ మండిపడ్డారు. కొన్ని పార్టీల నేతలను కలుస్తూ విభజనకు అడ్డుపడొద్దని అడగడానికి సిగ్గేయడం లేదా అని ప్రశ్నించారు. విభజిస్తే కొన్ని సీట్లైనా వస్తాయని భావించడం సరికదని జగన్కు సీఎం రమేష్ హితవు పలికారు. మొత్తం అందర్నీ బలవంతంగా తీసుకెళ్ళాలి అనే ఇదే దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళకి సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు ఈ రోజున. వాళ్ళ సొంత చీఫ్ మినిస్టర్ కానీ సొంత మినిస్టర్లు కానీ సొంత వాళ్ళ సెంట్రల్ మినిస్టర్స్ కానీ వాళ్ళు ఎవరిని కూడా ఒప్పించలేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఎంత దారుణమైందో ప్రతి ఒక్కళ్ళు ప్రతి తెలుగు వారు తెలంగాణ అని కాదు హైదరాబాద్ వాళ్ళని కాదు సీమాంధ్ర వాళ్ళని కాదు ప్రతి తెలుగు వ్యక్తి ఆలోచించవలసిన అవసరం ఉంది. దీన్ని బట్టి మేము ఇప్పుడు ఎన్జిఓస్ రేపు బంద్కి కాలిచ్చారట. దాని విషయం కూడా మేము కూడా గట్టిగా సపోర్ట్ చేసి రేపు ఆ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టనివ్వకుండా మా మేమైతే ప్రయత్నం చేస్తాం. అన్ని పార్టీలతో కూడా మేము మాట్లాడాం. ప్రజాస్వామ్యం ఉందా లేదా మరో స్వతంత్రానికి యుద్ధం చేయవలసి వస్తుందా అనేది గట్టిగా ప్రతి సిటిజన్ ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు, ఇది మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించిన సమస్య. ఇది ఇప్పుడు ఒక ఏదైనా సరే ఎవరు కూడా మేము మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా మా సొంతానికో మా పార్టీకో మా దీనికో మా ఊరికో దేనికి అడగట్లేదు. ఇది ప్రజల సమస్య, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వచ్చిన సమస్య. వాళ్ళు ఏదో రకంగా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారనే విషయం మేము గత 6 నెలల నుంచి చెప్తానే ఉన్నాం. అది ఇప్పుడు చివరికి పరాకాష్ట తీసుకొచ్చారు. దీన్ని గనక ఒకసారి పొరపాటున ఏమాత్రం ఏమర్లీనా ఇది ఇక మన భారతదేశంలో ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది చనిపోయినట్లే అర్థం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.